నేను అడుగుతా ఉన్నాను, మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్నపిల్లోడిని, నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాకన్నా చాలా చాలా అనుభవం ఉందని చెప్పి గొప్పలు చెప్పుకునే వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రులుగా కూడా పనిచేశారు. కానీ నేను ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా, ఇంతమందిని మీరు చూశారు, మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నాకన్నా ముందు 75 ఏళ్ళ ముసలాయన కూడా పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి అటువంటి గొప్ప గొప్ప పాలనలు కూడా మీరు చూశారు కదా. నేను మిమ్మల్ని అడిగేది ఒకటే అడుగుతా ఉన్నా, నేను చాలా చిన్నోన్ని, నేను చాలా వయసులో కూడా చిన్నోన్ని, చాలా చిన్నోన్ని కూడా నేను అడుగుతా ఉన్నా, మరి ఇంత చిన్నోడు చేసిన పనులు, ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు ఏపోతేనా చేశారా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఇలా బా 2 చేతులు పైకి ఎత్తాలి, ఇలా 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 ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఏ రకంగా బ్రతుకులు మారాయి, ఏ రకంగా జీవితాలు మారాయి, ఏ రకంగా వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాము అన్నది ఒక్కసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడమే కాదు, ఇదొక్కటే కాదు జరిగింది. ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పా, విద్యా కానుక గురించి కూడా చెప్పా, అదే మాదిరిగా ట్యాబుల గురించి కూడా చెప్పా, ఈ వార్త ఈ విషయాలు చెప్పేటప్పుడు ఇవి కూడా చెప్పా. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి, స్కూళ్ళు మారిపోయాయి, స్కూళ్ళల్లో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తూ ఉంది, పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తూ ఉన్నాయి, స్కూళ్ళన్నీ ఇంగ్లీష్ మీడియంతో కనిపిస్తూ ఉన్నాయి, టెక్స్ట్ బుక్కులు కూడా ఒక పేజ్ ఇంగ్లీష్ ఉంటే మరో పేజ్ తెలుగుతో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్కులు ఈరోజు మన పిల్లల చేతుల్లో కనిపిస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారిగా స్కూళ్ళు బాగుపడ్డాయి, మొట్టమొదటిసారిగా మన గ్రామాలలో విలేజ్ క్లినిక్లు ఇక్కడే వచ్చాయి, ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తూ ఉన్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటిని కూడా జల్లడబడుతూ ప్రతి పేదవాడికి కూడా టెస్టులు కావాలన్నా మందులు కావాలన్నా నేరుగా ఇంటికే వచ్చి చేస్తూ ఉన్నారు. స్కూళ్ళు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడ్డాయి. ఎప్పుడు చూడని విధంగా ఆర్బీకే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి రైతులను చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయింది, పంటలు కూడా ఉచిత పంటల బీమా కింద. ఇంతకుముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలన్నా కూడా చాలామందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్ళినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఒక 5% 4% కట్ చేసుకుని ఆ లోన్లో ఇన్సూరెన్స్ మాత్రం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు, ఇన్సూరెన్స్ ప్రీమియం కింద. ఒకవేళ క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్స్ కోసం బ్యాంకులకు వెళ్ళకపోతే ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈరోజు గ్రామంలోనే ఆర్బీకే, ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తూ ఉన్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడు చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా 13,500 రూపాయలు రైతన్నకు పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్ళు మారాయి, గ్రామంలో కనిపిస్తూ ఉన్న హాస్పిటళ్ళు మారాయి, ఆరోగ్యశ్రీ విస్తరించింది, ఏకంగా 3,300 ప్రొసీజర్లకు తీసుకొని పోయినాం, ఏకంగా 25 లక్షల దాకా. ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబీలో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 25 లక్షల దాకా ఉచితంగా వైద్యం చేయించుకునే గొప్ప పరిస్థితి ఈరోజు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.
మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతూ ఉన్నాయని చెప్పి అడుగు, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు అక్క చెల్లెమ్మల్లో, ప్రతి అక్క చెల్లెమ్మలోనూ ముఖంలో ఈరోజు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ళ మీద తాను నిలబడడానికి అక్క చెల్లెమ్మలు ఈరోజు ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రతి అక్క చెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి అక్క చెల్లెమ్మ ముఖంలో కూడా ఈరోజు కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంది, ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంది. ఈ అక్క చెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటికి పోవాలంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీస్. ఈ అక్క చెల్లెమ్మ బయటికి పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకొని SOS బటన్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఒక 5 సార్లు ఫోన్ గట్టిగా ఇలా 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 షేక్ చేసినా చాలు, 10 నిమిషాల్లోనే ఆ అక్క చెల్లెమ్మలకు వెంటనే ఫోన్ వస్తూ ఉంది, ఆపదలో ఉన్నారా అక్క చెల్లెమ్మ అని చెప్పి పోలీస్ సోదరుడు అడుగుతూ ఉన్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరికి వచ్చి ఆపదలో ఉన్న అక్క చెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడతా ఉన్నాడు పోలీస్ వ్యవస్థ. ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని చెప్పుకునే వాళ్ళు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాము, ఎక్స్పీరియన్స్ మాకు ఎంతో ఉంది అని చెప్పుకునేవాళ్ళు ఏ రోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ కూడా సరిపోని విధంగా మీ బిడ్డ, మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకొని రచ్చాడు, గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. ఈరోజు మీ అందరితో కూడా ఈ విషయాలన్నీ కూడా చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా.